హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు యూ యూపీవీసీ విండోస్ గ్లాస్ డోర్స్ వస్తాయి కదండి అంటే అవి ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా అది డే టైం అయినా కానీ నైట్ టైం అయినా కానీ బయట వాళ్ళు లోపలికి లోపల వాళ్ళు బయటికి క్లియర్గా కనిపిస్తారు కదా సో అలాంటి గ్లాస్ డోర్స్ నుంచి మనం ప్రైవసీ కోరుకునే వాళ్ళు ఇలాగా ఆ గ్లాస్ డోర్స్ని ఎలా కవర్ చేయొచ్చు విండోస్ని అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇక్కడ నేను దీన్ని ఏమంటారంటే ఫ్రాస్టెడ్ స్టిక్కర్ అంటారండి లేదా ఫిల్మ్ అని కూడా అంటారు అంటే ఇది వచ్చేసి కొంచెం సమ్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట స్టిక్కర్ మొత్తం ఇలాగ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్లా ఉన్నట్టు ఉంటుంది కాకపోతే కొంచెం బ్లర్ ఉంటుంది సో ఏంటంటే ఇది మనం విండో గ్లాసెస్కి అంటిస్తే ఇస్తే కనుక మనకి బయట వాళ్ళు లోపలికి లోపల వాళ్ళు బయటకి క్లియర్గా కనిపించరు సో సమ్ ప్రైవసీ అనేది ఉంటుందన్నమాట సో ఇలాంటి మెయిన్గా మనకి విండోస్లో చాలా ఏమంటే వెరైటీస్ ఉంటాయి అంటే కొంచెం ప్రైవసీ కోరుకునే వాళ్ళ కోసం అనేసి విండోసే నార్మల్గానే గ్లాస్ డోర్స్ అనేవి కొంచెం ఎవరు కనిపించని విధంగా కూడా ఉంటాయి బట్ ఏమంటే యూపీవీసీ విండోస్ లాంటివి ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా సో అలాంటి వాటికి యూజ్ అవుతుంది ఆ గ్లాసెస్కి చక్కగా ఇది మనకి సైజ్ ప్రకారం అంటించేసామంటే గనక మనకి అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే అది ట్రాన్స్పరెంట్ ఉండదు అనమాట సో ఇక్కడ షీట్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి అమెజాన్లో మనకి చాలా డిజైన్స్ ఉంటాయి ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఆ డిజైన్ అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారా వన్ సైడ్ అటువైపు వాళ్ళు బ్లర్గా కనిపిస్తున్నారు కదా అలా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ముందు మనకి విండో గ్లాస్ యొక్క లెంగ్త్ విడ్త్ పొడవు వెడల్పు కూడా చక్కగా ఫస్ట్ కొల్చుకొని దాని ప్రకారం మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే బెటర్ అనమాట సో కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి లేకపోతే ఎగుడు అయినా కానీ లేదా అంటించేటప్పుడు ఎయిర్ బబుల్స్ మిగిలిపోయినా కానీ చూడడానికి అస్సలు బాగోదు సో అందుకే చెప్తున్నాను అనమాట సో నీట్గా ఫస్ట్ మన ఐ మీన్ మీ విండో కానీ గ్లాస్ డోర్స్ యొక్క లెంత్ చెక్ చేసుకొని కట్ చేసుకుని అంటిస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక్కడ నేను లెంత్ అయితే కట్ చేస్తానండి ఇప్పుడు వెడల్పు మార్చేస్తాను అనమాట గ్లాస్ యొక్క వెడల్పు అలాగే దీన్ని అంటించే ముందు మన ఆ విండో యొక్క గ్లాస్ మీద ఎటువంటి డస్ట్ కానీ డస్ట్ పార్టికల్స్ అవి లేకుండా ఒక్కసారి పొడి క్లాత్ కొంచెం వెట్ క్లాత్ తోటి కూడా తుడుచుకుని మళ్ళీ డ్రై క్లాత్ తోటి ఇలాగ క్లీన్ చేసేసుకుంటే విండో అనేది నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్టిక్కర్ అనేది ఉంటుందండి అంటుకుని ఉంటుంది దాన్ని కొంచెం రిమూవ్ చేసుకొని లాగితే ఈజీగా వచ్చేస్తుంది బట్ అట్ ద సేమ్ టైం అంటించేటప్పుడు ఇద్దరు ఉంటే కనుక ఈజీ అనమాట ఒక్కళ్ళ వల్ల అవ్వదు ఇది సో చూస్తున్నారు కదండి ఒకవేళ మనం ట్రై చేసినా కూడా ఒక సైడ్ అంటించేసరికి ఇంకొక సైడ్ ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి ఆ ప్రాబ్లం వస్తుంది సో వన్స్ అంతా అంటించిన తర్వాత ఒక్కసారి ఇట్లా వైపర్ తోటి నే అంటే ఇక్కడ నేమైతే వైపర్ తోటి నొక్కి పెట్టి బయటికి ఎయిర్ బబుల్స్ అలాంటివి ఏమైనా ఉంటే గనక పోయేలాగా ఇలాగా కార్నర్కి వచ్చేస్తాయి కదా అలా చేస్తున్నాను అనమాట ఇది చెప్పాను కదండి ఇద్దరుండి అంటించాలనేసి నేను అందుకే అంటించేటప్పుడు షూట్ చేయలేకపోయాను అండ్ చూసారా వన్స్ అంటించిన తర్వాత అవతల వాళ్ళు మనకి క్లియర్గా కనిపించట్లేదు చూసినారు కదా నేను పిల్లల్ని బయటికి వెళ్ళమన్నా అనమాట సో అలా ఉంటుంది వన్స్ మనం ఒకవేళ అంటిస్తే కనుక చూశారు కదండి సో ఈ విధంగా మనకు ప్రైవసీ కావాలి అనుకునే వాళ్ళు ఇలా చక్కగా నార్మల్ గ్లాస్ డోర్స్ అయినా కానీ ఇలాగా స్టిక్కర్స్ తోటి కవర్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కూడా మరి ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ స్టిక్కర్స్ గురించి తెలుస్తుందని నేను ఈ వీడియో షేర్ చేయడం జరిగింది మరి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్